నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో ఓటర్ ఐడి కార్డుని మనం ఆన్లైన్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ అయితే చేసి చూపించబోతున్నానండి. మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొత్తగా ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ ఈపీఎస్సీ కార్డుని డౌన్లోడ్ చేసుకుంటాకి మనకి ఒక కొత్త ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఫోటోతో మన యొక్క ఓటర్ కార్డుని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇది మనకి చాలా వరకు చాలా ప్రూఫ్స్గా అయితే యూజ్ అవుతుందన్నమాట. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధించిన పథకాలకి ఈ యొక్క కార్డుని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో అయితే మనకి డౌన్లోడ్ అవుతుందన్నమాట, మీరు ఇక్కడ గమనించాలి. ఓకేనా? అయితే ఈ యొక్క కార్డుని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ మనం చూద్దాము. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే nvsp.in ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవాలండి. సో దీనికి సంబంధించిన లింక్ ఇవి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఈ యొక్క ప్రాసెస్ మొబైల్ ద్వారా కూడా చేయొచ్చు, అట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క వెబ్సైట్లో అయితే రిజిస్టర్ అవ్వాలండి. ఇంతకుముందే చాలా వీడియోస్లో అయితే నేను చెప్పాను ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అనే విషయాన్ని. ఓకే, సో మీరు ఇప్పటివరకు కూడా రిజిస్టర్ అవ్వకపోతే కనుక మనకి ఇక్కడ లాగిన్ అని చెప్పి కనిపిస్తుంది, చూసారండి? ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇట్లా మీకు కనిపిస్తుంది అనమాట, ఇక్కడ డోంట్ హ్యావ్ అకౌంట్ రిజిస్టర్ యాజ్ ఏ న్యూ యూజర్. ఓకేనా? సో ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా? ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారో. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనము మన యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి మన మొబైల్కి అయితే ఒక ఓటీపీ పంపించాలి. సో మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము వెరిఫై చేసుకోవాలండి. ఓకేనా? వెరిఫై చేసుకున్న తర్వాత మనకి ఈ రెండు కూడా హైలైట్ అవుతాయి అన్నమాట, ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఓకేనండి? ఐ హ్యావ్ ఈపీఎస్సీ నెంబర్ అంటే మీ దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా అడుగుతుంది. సో అవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? మీ దగ్గర ఈపీఎస్సీ నెంబర్ ఉందనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అంటే మీరు రెండుసార్లు ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి అంటే కొత్తగా ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? మ్యాచ్ చేసుకొని ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇట్లా రిజిస్టర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అనే బటన్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మనకి యూజర్ నేమ్ అట్లాగే పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీ యూజర్ నేమ్ అంటే కనుక మీ మొబైల్ నెంబరు, లేకపోతే ఈమెయిల్ ఐడి, లేకపోతే కనుక మీ యొక్క ఈపీఎస్సీ నెంబరు. ఈ మూడు ఇట్లా ఏదో ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఇంతకుముందు మీరు ఏదైతే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయండి. అయితే నేను ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మీకు చూపిస్తాను. ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే మనం లాగిన్ అయిపోయినట్లే. సో మనం ఇక్కడ లాగిన్ అయ్యాము అనే విషయం ఏ విధంగా తెలుస్తుంది అంటే మీ ఇక్కడ ఒక ఇమేజ్ లా వచ్చింది, చూసారండి? మై ప్రొఫైల్ అలాగే లాగౌట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ మనం లాగిన్ అయినట్లే. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఇక్కడ చూడండి, మనకి డౌన్లోడ్ ఈపీఎస్సీ న్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదండి. మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క ఆప్షన్ అయితే కొత్తగా అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఈకేవీసీ న్యూ అని చెప్పేసి అయితే ఇంకో ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. మనం ఈకేవీసీ కూడా కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా? సో దీని గురించి అయితే మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు మనం డౌన్లోడ్ ఈపీఎస్సీని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయాలండి. క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనము మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేసుకోనివ్వండి, లేకపోతే ఫామ్ రెఫరెన్స్ నెంబరు అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుందండి. సో దాని ద్వారా కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే నా దగ్గర ఈపీఎస్సీ నెంబర్ అయితే ఉందండి. సో నా సంబంధించిన ఈపీఎస్సీ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఆంధ్రనా, తెలంగాణ ఏంటి అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఓటర్ ఐడి అనేది మీకు డిస్ప్లే అవుతుందండి డౌన్లోడ్ చేసుకుంటాకి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి స్క్రోల్ అవుతుంది, చూసారండి? కరెంట్లీ ఈపీఎస్సీ డౌన్లోడ్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్ ఫర్ ద ఎలక్ట్రాల్ రిజిస్టర్ ఇన్ ఎస్ఎస్ఆర్ 2022 ఓన్లీ. దిస్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ ఫ్రమ్ 1 ఫిబ్రవరి 2021 ఆన్వర్డ్స్. ఇక్కడ మనకి రెడ్ కలర్లో కూడా కనిపిస్తుంది, ఇక్కడ చూడండి. అంటే మనకి యొక్క ఫెసిలిటీ అనేది 1 ఫిబ్రవరి 2021 అంటే 1వ తారీఖు 2వ నెల అయితే మనకి యొక్క ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నారండి. అంటే మీ అందరికీ తెలియాలి, ముందుగా మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఏదైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మీరు తప్పనిసరిగా అయితే ఈ యొక్క ఈపీఎస్సీని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఓకేనా? సో మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అయితే కొత్తగా అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకొచ్చారన్నమాట. బట్ ఇదేంటంటే 1వ తారీఖు ఫిబ్రవరి 2021 నుంచి అయితే వర్క్ చేస్తుంది. సో మనకి ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఒక డెమో ప్రాసెస్ అయితే చేసి చూపిస్తానండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ నేనైతే హోమ్లోకి వెళ్ళిపోతున్నాను. సో తర్వాత మనము ఈకేవీసీ కూడా మనం కంప్లీట్ చేయాలండి. బట్ ఇది కూడా వర్క్ చేయదు, ఎందుకంటే కనుక మనకి 1 ఫిబ్రవరి 2021 నుంచి అయితే వర్క్ చేస్తుంది. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. దిస్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ 1 ఫిబ్రవరి 2021. ఓకేనా? సో మనకి 1 ఫిబ్రవరి 2021లో యొక్క ఆప్షన్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. సో మళ్ళీ నేను ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్గా రెండో వీడియోలో అయితే మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? సో అందరికీ ఈ విషయాలు అర్థమయ్యాయి కదండి.
ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ మన వీడియో, ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఎప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.